సీఎం జగన్ ఇవాటి నుంచి కడప జిల్లాలో పర్యటిస్తారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగుతోంది. దీంతో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో సీఎం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేస్తారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. సీఎం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసం నుంచి బయలుదేరి 2 గంటల 20 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో 2 గంటల 30 నిమిషాలకు బయలుదేరి 3 గంటల 20 నిమిషాలకు కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. కడప నుంచి బయలుదేరి 3 గంటల 50 నిమిషాలకు వేమల మండలంలోని వేల్పుల గ్రామానికి చేరుకుంటారు. సీఎం అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడతారు. 4 గంటల 10 నిమిషాల నుంచి 5 గంటల 10 నిమిషాల వరకు వేల్పులలో సచివాలయ కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి 5 గంటల 35 నిమిషాల నుంచి హెలికాప్టర్ లో వేంపల్లి మండలంలోని ఇడపలపాయ గెస్ట్ హౌస్ కు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ వైఎస్ఆర్ ఘాట్ కు చేరుకుంటారు. 9 నుంచి 9 గంటల 40 నిమిషాల వరకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం 10 గంటల సమయం నుంచి 5 గంటల వరకు ఇడుపులపాయలో పులివెంతర నియోజకవర్గ అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి ఇడుపులపాయలోనే బస చేస్తారు సీఎం. 3వ తేదీన ఉదయం 8 గంటల 50 నిమిషాలకు ఇడుపులపాయ ఎస్టేట్లోని గెస్ట్ హౌస్ కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుని ప్రత్యేక విమానంలో బయలుదేరి 10 గంటల 10 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని తన నివాసానికి బయలుదేరి వెళ్తారని అధికారులు వెల్లడించారు. సీఎం పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామచందర్ అడిగి రామచందర్. థ్యాంక్ యూ గాయత్రి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కడప జిల్లాలో 3 రోజుల పాటు కొనసాగనుంది. అయితే ఇప్పటికే దాదాపు పూర్తి పర్యటన సంబంధించిన షెడ్యూల్ కూడా సీఎం ఆఫీస్ నుంచి కూడా విడుదల చేశారు అధికారులు. అయితే ప్రస్తుతం ఈ రోజు సీఎం పర్యటన మనం ఒకసారి పరిశీలిస్తే కూడా 3 గంటల ప్రాంతంలో కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అయితే అక్కడి నుంచి కడప చేరుకున్న అనంతరం అక్కడి నుంచి డైరెక్ట్ వేముల మండలంలోని వెలుపులలో పలు భవనాలు అలాగే ఉన్నాయి ప్రారంభిస్తారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు అలాగే నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో సమీక్షించి అలాగే వాళ్ళ సమావేశమై కాసేపు వాళ్ళతో మాట్లాడే పరిస్థితి ఉంది. అయితే 3 రోజులు సీఎం జగన్ ఇక్కడ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా భారీ భద్రత కట్టుదిద్దం చేసింది. అయితే పలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే సీఎం వస్తున్నారు కాబట్టి నిరసన తెలిపే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాళ్ళందరూ ప్రకటించడంతో దాదాపు ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలను కావచ్చు అలాగే ప్రజా సంఘాలను అలాగే విద్యార్థి సంఘాల నుంచి కూడా నిరసన వ్యక్తం అవుతుందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండడంతో అక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే తన సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందులకు వస్తున్నప్పటికీ కూడా పోలీసులు చాలా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి ప్రజలు వప్పుతున్నారు. అయితే 3 రోజుల పర్యటనలో రేపు వైఎస్ జగన్ వైఎస్ఆర్ ఘాట్ లో ఉన్నటువంటి ఇడుపులపాయలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఘాట్ లో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి రేపు వర్ధంతి సందర్భంగా కూడా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ లో నివాళులర్పించి అక్కడ ప్రత్యేక ప్రార్థనలో కూడా పాల్గొనబోతున్నారు. అలాగే 3వ తారీఖు అయితే ఇక్కడి నుంచి తన పర్యటనను ముగించుకొని అమరావతి చేరుకున్నారు గాయత్రి. రైట్ రామచందర్, థ్యాంక్ యూ.